సుబ్బారాయుడు షష్టి వేడుకలకు పిక్కవోలు గ్రామం ముస్తాబైంది. ఈ సందర్భంగా గోలింగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవాలయాల్లో గోపురాలు ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించగా దేవాలయం ముందు భారీ చలవ పందిరి వేసి చూపర్లను ఆకట్టుకునే విధంగా దాన్ని రంగురంగుల ఆకృతులతో అందంగా తీర్చిదిద్దారు. షష్టి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన బిక్కవోల్లో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు గ్రామంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా విద్యుత్ దీపాలంకరణతో పాటు ప్రధాన కూడళ్లలో భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. ఇక స్వామివారి ఆలయ చరిత్రను చూస్తే పంచారామాల కంటే 300 ఏళ్ల ముందే తూర్పు చాళుక్యులచే నిర్మించబడి 1100 ఏళ్ల చరిత్ర కలిగిన బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం తమిళనాడు పళనిలో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వలె దక్షిణాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తూ కుమారక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. దక్షిణాభిముఖంగా ఉండటం చేత స్వామివారికి ఇష్టమైన మంగళవారం శుద్ధ షష్ఠి కృత్తికా నక్షత్రం రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజలు నిర్వహించి మిగిలిన రోజుల్లో స్వామి దగ్గర ఉన్న సర్పానికి పూజలు చేయడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారికి ఇష్టమైన పర్వదినాల్లో రాహుకేతు కుజ సర్ప దోషాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. సంతానం లేని స్త్రీలు షష్ఠి సందర్భంగా స్వామి చెంతనే ఉన్న సహజ పుట్టపై నాగుల చీర ఉంచి దాన్ని ధరించి ఆలయ ఆవరణంలో నిద్రిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. డిసెంబర్ 20 జరగనున్న షష్ఠి వేడుకలకు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని షష్ఠి ఉత్సవ కమిటీ అధ్యక్షులు జేవీవి సుబ్బారెడ్డి తెలిపారు. అదే రోజు షష్ఠి కళావేదికపై ప్రసిద్ధిగాంచిన వివిధ బ్యాండ్ కచేరీలతో రాత్రికి అత్యంత వైభవంగా స్వామివారికి గ్రామోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో ప్రసిద్ధ కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ప్రజలు వీటిని చూసి తరించాలని ఆయన కోరారు. నారాయణ 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 నారాయణ